హాయ్, వెల్కమ్ టు టీవీ 45. విజయ్ సేతుపతి నిజంగా లక్కీ ఫెలో. ఈ మధ్య హిట్లు తప్ప ఫ్లాప్లు అంత ఈజీగా తన దగ్గరికి రావట్లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా వెంట్రుక వాసులో తను ఎస్కేప్ అయిపోతున్నాడు. ఆమిర్ ఖాన్ బ్యాడ్ లక్ తనకి తాకకుండా మొత్తానికి విజయ్ సేతుపతి ఎలా తప్పించుకుంటున్నాడు? జస్ట్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. చెడ్డా కొండంత రాగం తీసి కూని రాగమే అని తేల్చేసిన మూవీ హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్ అంటే అది కూడా అమెరికన్ సినిమా అంటే ఓ రేంజ్ లో అని అంతా అనుకున్నారు. అలాంటి ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినందుకు తమిళ స్టార్ విజయ్ సేతుపతిని అంతా తప్పు పట్టారు. కానీ ఇప్పుడు విజయ్ సేతుపతి దేశముద్రు కాబట్టే లాల్ సింగ్ చెడ్డాలో నాగ చైతన్య వేసిన రోల్ వేయకుండా తప్పించుకున్నాడు. ఓ బడా డిజాస్టర్ నుంచి ఎస్కేప్ అయ్యాడన్నారు. అసలు చైతన్య చేసిన పాత్రలో విజయ్ సేతుపతి చేయకపోవటానికి కారణం అప్పట్లో తన డేట్లు అడ్జస్ట్ కావకపోవటమే అన్నారు. అలాంటప్పుడు మరి షాహిద్ కపూర్ తో ఓ వెబ్ సిరీస్, అలానే ముంబై కార్ లో స్పెషల్ రోల్ వేయటానికి అడ్జస్ట్ అయిన డేట్స్, లాల్ సింగ్ చెడ్డాలో గెస్ట్ రోల్ కి అడ్జస్ట్ కాలేదా అనే మాటలు వినిపించాయి. మొత్తానికి మూవీలో మ్యాటర్ లేదని తెలిసే విజయ్ ఎస్కేప్ అయ్యాడనే మాట నిజమవుతోంది. ఏదేమైనా లాల్ సింగ్ చెడ్డా ఫేట్ ఫస్ట్ డే 11 కోట్లు, సెకండ్ డే 7 కోట్లు రాబట్టింది. లాంగ్ రన్ లో 180 కోట్ల బడ్జెట్ లో కనీసం 50 కోట్లు రాబట్టడం కూడా గగనమే అంటున్నారు.